నమస్కారం అండి. సిట్ ఎస్ఐటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరలా ఈ ప్రభుత్వం ఇంకోటి వేసింది. గతంలో చాలా సిట్స్ వేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ ప్రభుత్వం చాలా వేసింది, ఇంకోటి వేశారు నిన్న. దేనికి? వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హైందవ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దాని వెనక కుట్ర ఏమన్నా ఉన్నదా? ఎవరు ముద్దాయిలు, ఎవరు చేస్తున్నారు అని కూలంకషంగా దాన్ని చర్చించమని, దర్యాప్తు చేయమని, సునిశ్చితంగా డీప్గా దర్యాప్తు చేయమని ఒక సిట్ వేశారు. అంతకు ఒకరోజు ముందు సిఐడి వేశారు. సిఐడి కాదని మరలా సిట్ వేశారు. నేనంటున్నాను, నేను తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ సిట్ ఒక వేస్ట్. ఇది WASTE వేస్ట్. ఇదొక వృధా ప్రక్రియ. దీనివల్ల ఒరిగేదేమి లేదు. సిఐడి కంటే ఈ సిట్ పెద్ద తీసేదేమి లేదు. ఇందులో సిఐడి వేశారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిఐడి వేసి, ఇప్పుడు ఒక డిఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ వేస్తున్నారు. ఇక్కడ గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి, ఏ రకంగా ఈ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది, కుప్పిగంతులు వేస్తుంది. కుప్పిగంతులు పాత్రికేయ సోదరులారా, కుప్పిగంతులు ఏ రకంగా తప్పటడుగులు వేస్తుంది, కుప్పిగంతులు వేస్తుంది. సిఐడి అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన నేతృత్వంలో సిఐడి నడుస్తుంది. ఇప్పుడు సిట్ వేసి ఒక డిఐజీ స్థాయిని బాగా తగ్గించి, అంటే ఒక ఐజీ డిఐజీ రెండు ర్యాంకులు తగ్గించి డిఐజీ నేతృత్వంలో ఈ సిట్ వేసి, అహో వీళ్ళు దర్యాప్తు చేసి ఈ కుట్ర వెలికి తీస్తారు, ముద్దాయిల్ని పట్టుకుంటారని చెప్పటం, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం, ముఖ్యంగా రాష్ట్రంలోని హైందవ లోకాన్ని మభ్యపెట్టడం, భ్రమలో ఊహల్లోకి తీసుకెళ్ళటం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ వృధా ప్రయాసలొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తూతు మంత్రం ఇన్వెస్టిగేషన్లు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నిజంగా ఎవరు ఈ కుట్ర వెనుకున్నారు, ఎవరు ఈ దాడులు వెనుకున్నారు, ఏ ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి, ఎవరు ప్రలోభ పెట్టి ఈ దాడులు చేయిస్తున్నారు, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కూలంకషంగా దర్యాప్తు జరిగి నిజాలు బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు జరపవలసిందే, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయవలసిందే. అంతేగాని ఈ రకంగా ఏమి సార్, సిఐడి అడిషనల్ డీజీ స్థాయి ఆఫీసర్ నేతృత్వంలో జరుగుతున్న సిఐడిని కాదని ఒక డిఐజీ స్థాయిలో మరలా దాని స్థాయి కిందకు దించి సిట్ వేస్తున్నారే, అంటే ఏ రకం ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? ఎందుకు ఈ హైందవ భక్తుల మనోభావాలతో ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని చెప్పి నేను అంటున్నా. రాష్ట్రంలోని హైందవ భక్తుల మనోభావాలతో ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. లేకపోతే ఏంటండి, అడిషనల్ డీజీ నేతృత్వంలో జరిగితే మంచి జరుగుతుందా? స్థాయి తగ్గించి డిఐజీ స్థాయిలో దర్యాప్తు జరుగుతుందా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని పెట్టి ఉండాల్సింది. సమస్య తీవ్రత మీకు తెలుసు, ఎంత సున్నితమైన సమస్య మీకు తెలుసు. రాష్ట్రంలో మత సామరస్యానికి సంబంధించిన సమస్య మీకు తెలుసు. దీన్ని ఒక చిన్న పిల్లల ఆటలాగా, చైల్డిష్గా, ఏదో జస్ట్ లైక్ దాట్ ఒక డిఐజీ స్థాయి అధికారిని వేస్తే అది వృధా కదా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? గతంలో కూడా మీరు చాలా సిట్లు వేశారు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ బాబాయ్ మర్డర్ కేసులో సిట్ వేశారు, వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో. ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం వేసిన సిట్కు తోడు మీరు ఒక సిట్ వేశారు.
ఏం వెలికితీశారు? వాట్ వాజ్ ద రిజల్ట్? ఏం చేసింది ఆ సిట్? తర్వాత ఇంకొక సిట్ వేశారు. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో జరిగిన భూమి వ్యవహారాల్లో వచ్చిన ఆరోపణల మీద సిట్ వేశారు. ఏమి చేశారు? ఏం బయటకు తీశారు? వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ సార్? సిట్ ఏం చేసింది? తర్వాత అమరావతి భూముల మీద ఒక క్యాబినెట్ కమిటీ రిపోర్ట్ మీద ఒక సిట్ వేశారు. ఏమైంది? మీ సిట్లు ఏమైనాయి సార్? ఈ సిట్లన్నీ కూడా వృధా. కంటి తుడుపు చర్య కోసం వేసేది. మరలా ఈ హైందవ భక్తుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఈ సిట్ వేయటం తప్పితే వేరే ఒరిగేది ఏమి లేదు. హాస్యాస్పదం. అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో సూపర్విజన్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని డిఐజీ స్థాయికి దించిన మీ ఆలోచన, మీ అపరిపక్వ నిర్ణయం, మీ అవగాహన రాహిత్య నిర్ణయం ఏమన్నాలో మాకు అర్థం కావటం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ ది అక్యూజ్ టు బుక్ గెట్టింగ్ ది రియల్ అక్యూజ్ టు బుక్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గెట్ అట్ ది కాన్స్పిరసీ డిటెక్టెడ్ సిబిఐకి ఇవ్వాల్సిందే. సిబిఐ దర్యాప్తుకి ఇస్తేనే ఇందులో నిజానిజాలు బయటపడతాయి. ఎవరి డొల్లతనం బయటపడుతుంది? ఎందుకు ఈ వరుస దాడులు జరుగుతున్నాయో బయటపడతాయి. అసలు శిస్సులైన నేరస్తులు బయటపడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఇస్ డిమాండింగ్ వన్స్ అగైన్ ఫర్ సిఐడి ప్రోబ్ ఇన్ టూ దీస్ కేసెస్. వరుసగా హైందవ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మీరు గనక కిమ్మనకుండా కూర్చున్నారు, ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఇలాగ ఉండడండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినా కూడా ఈ రకంగా ఉండేవాళ్ళు కాదు. మీరున్నట్లుగా నిబ్బరంగా ఏమీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కాదు కనుక ఎప్పటికైనా మించిపోయింది లేదు. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి, ఫోర్త్ విత్ అంటే వెంటనే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, ఈ సిట్ గురించి అదండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మా రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? క్రైస్తవులను కించపరుస్తూ ఎక్కడ మాట్లాడలేదు. నేను ఆ వేదిక మీద ఉన్నాను. నేను ఆ వేదిక మీద నేను ఉన్నానండి. ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ క్రైస్తత్వం రాజకీయ రంగు పులుపుకుంటున్నది, ఈ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తత్వాన్ని విడదీయవలసిన అవసరం ఉన్నది, ఆయన క్రైస్తత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ పెద్దలారా, దయచేసి మీరు కూడా వినాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, 20 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేస్తున్న వ్యక్తి, మత సామరస్యం కోసం ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న వ్యక్తి, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి దయచేసి క్రైస్తవ సోదరులు అపార్థం చేసుకోవద్దని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమీ తప్పు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తత్వాన్ని రాజకీయాలకు ముడిపెట్టాలని చూస్తున్నారు. ఆయన క్రైస్తత్వాన్ని వాడి రాజకీయాలు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆయన అది తప్పు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదే. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తత్వం ఈ రకంగా ఉన్నదా? ఈ రకంగా బయటపడిందా? రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తత్వం ఈ రకంగా బయటపడిందా? బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, జలగ వెంకటరావు గారి దగ్గర నుంచి, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా క్రైస్తత్వం ఈ రకంగా రాలేదు బయటికి. ఎందుకు ఇప్పుడు వచ్చింది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎందుకు వచ్చింది ఇది? దేవుడే దిగి వచ్చాడు కింద, కానీ ప్రచారం క్రైస్తత్వంలో ఎలా వస్తుంది?
రెండవ రాకడ వస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిందకి దిగి వస్తారనేది క్రైస్తవుల నమ్మకం. అది ఈ క్రైస్తత్వాన్ని అతను వాడుకుంటున్న విధానాన్ని గమనించాలి. క్రైస్తత్వాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాడు? తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబం అంతా కూడా క్రైస్తత్వాన్ని ఆయన రాజకీయానికి వాడుకుంటున్నాడు. క్రైస్తత్వం నా ఓటు బ్యాంక్ అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు పదే పదే. లేకపోతే పాస్టర్స్కి 5,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నారండి. 5,000 రూపాయలు ఇవ్వటాన్ని పాస్టర్స్కి, పేద పాస్టర్స్కి ఇవ్వటాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎవరికండి? 29,841 మందికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అందులో అసలు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 70% మంది క్రైస్తవులు కాని వాళ్ళు ఉన్నారట. అంటే క్రైస్తవ మతం స్వీకరించని వాళ్ళు. ది ఫండ్ హోల్డ్ ఎస్సీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికెట్స్. ఇక్కడ మీకు చదువుతాను. ఈయన స్టార్ట్లింగ్ రిలవేషన్ బై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం 70% ఆఫ్ ది 29,841 క్రిస్టియన్ పాస్టర్స్ హూ రిసీవ్డ్ వన్ టైమ్ గవర్నమెంట్ ఆనరోరియం ఆఫ్ ₹5,000 త్రూ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ హోల్డ్ ఎస్సీ ఆబ్లిక్ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇది రాజకీయానికి వాడుకున్నట్టు కదా సార్? దయచేసి మత పెద్దలారా, సవినీయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక్కసారి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 70% అంటే 5,000 రూపాయలు ఇచ్చేశారు రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇచ్చింది. ఈ రకంగా చేయటం వల్ల క్రైస్తత్వం ఒక ఔచిత్యం, ఔన్నత్యం దెబ్బతింటుంది. చంద్రబాబు గారు మాట్లాడింది అది. క్రైస్తత్వం యొక్క ఔచిత్యం ఎంత గొప్పది! ఒక చెంప కొడితే రెండవ చెంప చూపబడిన యేసు ప్రభు బోధనలో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటిది రాజకీయంలోకి దీన్ని మతాన్ని లాక్కొస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు 70% మంది హిందూ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున ఎలా ఇస్తారు సార్? మీరు న్యాయం చెప్పండి. అది లీగల్ ఫైట్, ఊల్ ఫైట్, లీగల్గా మేము ఫైట్ చేస్తాం. చంద్రబాబు గారు మొన్న ఏం చెప్పారు? నేను సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక దేవాలయం లేదా పాక్షికంగా ఏదన్నా ఒక దుండగులు దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే నేను వెళ్ళాను పర్సనల్గా. 3 డేస్ ఐ కాంపిట్ దార్. 3 రోజులు అక్కడ ఉన్నాను నేను. అదంతా పూర్తయి అంత అయిపోయి పాస్టర్లు అందరిని పిలిచి, మత పెద్దలందరిని పిలిచి అక్కడ ప్రార్థన చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు, తాను క్రైస్తవుడయి ఉండి, ఇక్కడ దయచేసి వినాలా, తాను క్రైస్తవుడయి ఉండి హైందవ దేవాలయాలకు జరుగుతుంటే, రామతీర్థంలో అంత ఘోరం జరిగితే, శ్రీరామచంద్రుడి విగ్రహ తల విడగొట్టి పడగొట్టి నరికి పక్కన పడేస్తే, పక్కనే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వెళ్ళొద్దండి ఆయన, నేను వచ్చానుగా, నేను హైందవుణ్ణి, అంటే చంద్రబాబు నాయుడు గారు, నేను హైందవుణ్ణి, శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా, అయినా మత సామరస్యాన్ని కాపాడటం కోసం, అయినా ముఖ్యమంత్రిగా నా బాధ్యత అని నేను తాడేపల్లి కూడా వచ్చి 3 రోజులు అక్కడ ఉండి ఆ సమస్య పరిష్కారం చేసి సమస్య సద్దుమణిగేంత వరకు కూడా, ప్రశాంత వాతావరణం వచ్చేంత వరకు కూడా నేను అక్కడ ఉన్నానే. మరి ముఖ్యమంత్రి గారు రామతీర్థం ఎందుకు వెళ్ళరు? అంటే క్రైస్తత్వాన్ని రోడ్డు మీద పడేయాలనా? క్రైస్తత్వం గురించి చెడుగా మాట్లాడుకోవాలనా? క్రైస్తత్వం యొక్క ఔచిత్యాన్ని బజారు పాలు చేయాలనా? క్రైస్తత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది.